ఇచ్చి 6 లక్షల రూపాయలు కొట్టేసేందుకు ప్లాన్ చేసిన సంఘటన నల్గొండ జిల్లా మిరియాలగూడ పట్టణంలో ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా జాన్పహాడ్కి చెందిన లక్ష్మి జ్యోతికి ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నట్లు, అందుకుగాను సీఎం సహాయ నిధికి నకిలీ బిల్లులు సృష్టించి దరఖాస్తు చేసుకున్నారు. బిల్లులు శాంక్షన్ చేయడానికి ముందు వెరిఫికేషన్లో నకిలీ బిల్లులను గుర్తించారు సీఎంఆర్ఎఫ్ సెక్షన్ ఆఫీసర్ డిఎస్ఎన్ మూర్తి. అధికారి ఫిర్యాదుతో 4 నిందితులు, 2 ప్రైవేట్ హాస్పిటల్స్పై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఫేక్ సీఎం సబ్మిట్ చేశారు అన్న ఆరోపణ మీద వెరిఫై చేయడానికి వచ్చాను సార్. అందులో మాకు ఒక 3 పేర్లు ఇన్ఫార్మ్ చేశారు. ఆ 3 పేర్లకి కేస్ షీట్స్ తీసుకున్నాను. కేస్ షీట్స్ తీసుకుని వాళ్ళ డేట్ ఆఫ్ అడ్మిషన్, డేట్ ఆఫ్ డిశ్చార్జ్, అదర్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇప్పుడు దీని గురించి మిగిలిన ఎంక్వైరీ కూడా రేపు డెమో గారు వాళ్ళు వచ్చి వాళ్ళది రిజిస్ట్రేషన్ కాపీ కూడా తీసుకున్నాను సార్. వాళ్ళ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ కూడా తీసుకుని రెగ్యులర్గా దీని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపిస్తాము. రేపు మళ్ళీ డేవిడ్ చేయగారు, డెమో గారు సోమవారం వచ్చి మళ్ళీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బేస్ చేసుకుని తదుపరి చర్యలకి వాళ్ళు తదుపరి చర్యలు తీసుకుంటారు సార్. కొత్త జైపాల్ రెడ్డి